నమస్కారం. ఈరోజు మనం ఓ మహనీయ మూర్తిని గురించి తెలుసుకోబోతున్నాం. కాలగమనానికి ఉగాది ఆగమనం ఆరంభం. చెట్లు కొత్త చిగుళ్ళు చిగురించడానికి వసంతం ప్రారంభం. అలాగే తరతరాల మహోన్నత భారతీయ హిందూ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ఈ యుగాన నవభారత జగాన ఓ యుగపురుషుని రాక శుభారంభం. పెను తుఫానులో దీపస్తంభం. అలా ఉగాది పర్వదినాన శుభముహూర్తాన షడ్రుచుల సమ్మేళనంలా నూతన వత్సరంలా జన్మించిన మహానుభావుడు డాక్టర్ కేబి హెడ్గేవార్. వారే కేశవ బలిరామ్ హెడ్గేవార్. శ్రీ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ 1889వ సంవత్సరం April 1వ తేదీన సనాతన మరాఠీ దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో ఉగాది పండగ రోజున నాగపూర్లో జన్మించారు. బలిరామ్ పంత్ హెడ్గేవార్ రేవతి గారులు వీరి తల్లిదండ్రులు. చిన్నప్పుడే స్కూల్లో వందే మాతరం పాట పాడడంతో వీరిని స్కూలు నుండి బహిష్కరించారు. కేశవ్ గారి 13 ఏళ్ల వయస్సులో తల్లిదండ్రులు ప్లేగు వ్యాధితో చనిపోయారు. తర్వాత కలకత్తాలో డాక్టర్ విద్యను అభ్యసించి 1914వ సంవత్సరం జూన్లో నేషనల్ మెడికల్ కాలేజీలో పాసయ్యాక 1915లో నాగ్పూర్లో డాక్టర్గా సేవలందించారు. వీరు మహారాష్ట్రలోని నాగ్పూర్లో జన్మించిన వీరి తాత ముత్తాతలు మన తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో పవిత్ర గోదావరి నదీ తీరాన మన కందకుర్తి గ్రామానికి చెందినవారు అంటే తెలంగాణకే గర్వకారణం. వారి మూలాలు ఈ నేలకు చెందినవి అంటే మనందరికీ సంతోషదాయకం. హిందూ ధర్మ పరిరక్షణకు సంస్కృతి పునరుజ్జీవనానికి సంఘ సేవతో హిందువులందరూ ఏకమై సమైక్యంగా పోరాడాలనే మహదాశయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించారు. ఆర్ఎస్ఎస్ ఏర్పాటుతో హైందవ సంస్కృతికి పునాదులేసి పాదుచేసి వటవృక్షంలా దేశమంతటా విస్తరింపచేసిన యుగాది పురుషుడు, సంఘ గంగోత్రి, హైందవ శంఖారావం డాక్టర్ కేబి హెడ్గేవార్. వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ డాక్టర్ కేబి హెడ్గేవార్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ కేబి హెడ్గేవార్ లోకమాన్య బాలగంగాధర తిలక్, వినాయక్ దామోదర్ సావర్కర్ రచనలను చదివి ప్రభావితులయ్యారు. 1920లో భారత జాతీయ కాంగ్రెస్లో చురుకుగా పనిచేశారు. 1923లో జరిగిన హిందూ ముస్లిం గొడవలతో ఒక సుస్థిరమైన భారత జాతిని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. 1920లో భారత స్వయం సేవక్ మండల్కు కొంతకాలం ఉపాధ్యక్షులుగా పనిచేశారు. కార్యకర్తలందరికీ ఖాకీ దుస్తులు ధరింపచేశారు. ఓ సంఘ బెటాలియన్గా సంఘ సేవకుల్ని రూపుదిద్దారు. ఇదే ఆర్ఎస్ఎస్ ఆవిర్భావానికి మొదటి అడుగు. భారత స్వయం సేవక్ మండల్ నుండి డాక్టర్ హెడ్గేవార్ ఒక స్వయం సంపూర్ణమైన శక్తివంతమైన సంఘాన్ని స్థాపించాలనే దృఢ నిశ్చయంతో బయటకు వచ్చారు. అది హిందువులందరూ ఒకే కుటుంబం అనే భావనతో హిందూ ధర్మ పరిరక్షణకై అందరూ ఏకగొంతుతో ఒకే వేదికపై నిలిచి పోరాడేందుకు ఒక సంఘాన్ని స్థాపిస్తూ హిందూ జాగృతికై పోరాడారు. జనజాగృతికై సమర సింహమై నిలిచారు. 1925 విజయదశమి పర్వదినాన నాగపూర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ను స్థాపించారు. ఆర్ఎస్ఎస్ ప్రథమ సమావేశం నాగపూర్లోని ఓ చిన్న మైదానంలో జరిగింది. దీనిలో కేవలం 5-6గురు మాత్రమే పాల్గొన్నారు. మెల్లమెల్లగా కాలక్రమేణా స్వయం సేవకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. నాగపూర్లో ఎన్నో శాఖల్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్లో అన్ని వయస్సుల వారు, అన్ని వర్గాల వారు, అన్ని జాతుల వారు చేరారు. పంతొమ్మిది బ్రిటిష్ చట్ట ఉల్లంఘన ఆందోళన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా హెడ్గేవార్ గారు యావత్మల్ జిల్లాలో అడవిలో సత్యాగ్రహం చేశారు. దీనిపై ఆగ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం 9 నెలల కఠిన కారాగార శిక్షను విధించింది. హెడ్గేవార్ గారు జైలులో సైతం ఖాళీగా ఉండకుండా సంఘ విస్తరణకై అనుక్షణం కృషి చేసేవారు. చాలా కాలం పాటు
సంఘ సేవకై ఆర్ఎస్ఎస్ విస్తరణకై హిందూ ధర్మ పరిరక్షణకై నిరంతరం రేయింబవళ్ళు పనిచేయడం మూలంగా వీరి ఆరోగ్యం క్షీణించింది. భారతమాత ముద్దుబిడ్డ, భారతదేశ గర్వకారణం, తెలంగాణ వారసత్వం, నిలువెత్తు హైందవ జీవన తత్వం 1940 జూన్ 21వ తేదీ ఉదయాన భారతమాత ఒడిలోనే కన్నుమూశారు. ఆయన తన జీవిత చరిత్రలో చాలా గొప్పగా చెప్పేవారు, నేను గోదావరి మంజిరా సంగమ ప్రాంతం వాడిని. మంజిరా నది యొక్క పుట్టుక తన తల్లి వినత యొక్క దాస్య శృంఖలాల నుంచి బయటపడటానికి గరుత్మంతుడు చేసిన కృషి ఉంది. కాబట్టి నేను కూడా గరుత్మంతుణ్ణి ఆదర్శంగా తీసుకొని భారతమాతను దాస్య శృంఖలాల నుంచి బయటకు పడేటందుకు పోరాడతాను. నాకు నా వైనతేయుడు స్ఫూర్తి. ఈ భావన ఆయన తన జీవిత చరిత్రలో చెప్పుకున్నాను. ఆ విధంగా అదే స్ఫూర్తితో ఆయన జీవితకాలం అంతా పనిచేశారు. మహనీయమూర్తి డాక్టర్ కేబి హెడ్గేవార్ గారి పూర్వీకులు మన తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో నివసించేవారని చెప్పుకున్నాం కదా. ఆ మహోన్నత గ్రామం, పవిత్ర పుణ్యధామం, గోదావరి నదీ తీరం, హైందవ జీవన ప్రవాహ సారం కందకుట్టి. పదండి భారత జాతీయ స్ఫూర్తి, ప్రపంచాన హైందవ కీర్తి కందకుర్తి గ్రామాన్ని దర్శిద్దాం. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో పవిత్ర గోదావరి నదీ తీరాన వెలసిన చరిత్ర ప్రసిద్ధ గ్రామం కందకుర్తి. నిజామాబాద్కు 35 కిలోమీటర్ల దూరంలో సరస్వతీమాత వెలసిన బాసర పుణ్యక్షేత్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది కందకుర్తి. త్రివేణి సంగమం మహానది గోదావరితో పాటు గోదావరి ఉపనదుల్లో ఒకటైన హరిద్రా నది బోధంలోని నాగమ్మపల్లి ఎల్లమ్మగుడి మీదుగా ప్రవహిస్తుంది. దీనికి పసుపులేరు అనే పేరు కూడా ఉంది. బోధన్ ప్రాంతంలో పసుపు పంట పండడం వల్ల దీనికి ఆ పేరొచ్చింది. మరో నది మంజీరా. మంజీరా నది మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో పుట్టి మహారాష్ట్ర, కర్ణాటకల్లో ప్రవహిస్తుంది. ఇలా హరిద్రా, మంజీరా, పుణ్య గోదావరితో కందకుర్తి వద్ద కలవడం వల్ల ఇది పవిత్ర సంగమం అయింది. త్రివేణి సంగమంగా పుణ్య పుష్కర కేంద్రంగా పేరు పొందింది. కందకుర్తి గోదావరి త్రివేణి సంగమంలో ఎందరో మహానుభావులు స్నానమాచరించినట్టు చరిత్ర చెబుతోంది. కందకుర్తికి అందరికంటే గొప్ప విషయం ఒక అట్రాక్షన్ అనండి, దానికి మహాత్మ్యం అనండి, దానికి ఉన్నది ముఖ్య తీర్థస్థానం. గోదావరి త్రివేణి సంగమం వలన శ్రీరామచంద్రుడు భగవాన్ స్వయంగా కూడా దండకారణ్యంలో తిరుగుతూ ఈ గ్రామానికి, మళ్ళీ బాసర్కి, మళ్ళీ కుస్తాపురానికి వెళ్ళినట్లు ఆధారాలు పుస్తకాల్లో, పురాణాల్లో ఉన్నాయి. త్రేతాయుగం ఆ గ్రామం లేదు, అయినా త్రివేణి సంగమం ఉంది. అయితే అందుకొరకే త్రివేణి సంగమంకి స్నానం చేసి పోయినట్లు పురాణాల్లో, అనంత రామాయణంలో ఉంది. దాని ప్రకారం భగవాన్ శ్రీరామచంద్రుడు వచ్చారు. మహానది గోదావరి నాసిక్లో పుట్టి మరియు రాజమహేంద్రి చివరి వరకు పారుతుంది. అయితే ఈ గోదావరి ప్రవేశం కందకుర్తిలో ఉన్నది. ఇది ఒక గొప్ప విషయం. రెండవది మహారాష్ట్ర, ఆంధ్ర, ఈ కర్ణాటక, ఈ మూడు ప్రదేశాలకు కూడా టచింగ్ ఈ నదితోని, మంజిరాతోని ఉన్నది. ఇక్కడ మూడు నదులు కలుస్తాయి. మూడు నదులు అంటే హరిద్రా చిన్న నది, అది మెదక్ నుంచి వెళ్ళి ఇక్కడ వస్తుంది. మళ్ళీ రెండవది మంజిరా. మంజిరా అక్కడ మహారాష్ట్రలో బీడ్ డిస్టిక్లో పుట్టి అది ప్రవహిస్తూ మళ్ళీ వచ్చి కందకుర్తిలో కలుస్తుంది. అలహాబాద్లో కూడా త్రివేణి సంఘం ఉంది, కానీ మూడో నది కనబడదు. ఇక్కడ మూడో నది, మూడు నదులు కూడా మన బ్రిడ్జ్ దగ్గర నిలబడి హాయిగా మనం చూసుకోవచ్చు. కందకుర్తిలోని గోదావరి అవతలి తీరం మహారాష్ట్ర, కర్ణాటకల కూడలి. ఈ ప్రాంతం త్రివేణి సంగమంతో పాటు త్రిభాషా సంగమం కూడా. కందకుర్తి మరాఠీ, కన్నడ, తెలుగు భాషల మధుర సంగమం. కస్తూరి పరిమళం, తెలుగు వైభవం. భారత జాతి కీర్తి, హిందూ జీవన స్ఫూర్తి కందకుర్తి పేరు వింటే అద్భుతంగా ఉంది కదూ. ఈ క్షేత్రాన్ని బోధన్ను పరిపాలించిన చాళుక్యరాజులు, కన్నడ ఆదికవి, పంపకవి, భవభూతి, ఛత్రపతి శివాజీ మొదలైన ఎందరో మహానుభావులు సందర్శించారు.
అయితే కందకుర్తికి అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. కందకుర్తి అనే పేరు కంద కూడలి అనే రెండు పదాల నుండి ఉద్భవించింది. కంద అనే పదం స్కంద నుండి ఏర్పడింది. కందకుర్తి గ్రామం ఏర్పడక ముందు స్కందుని అంటే కార్తికేయుని ఆలయం ఉండేది. ఆ ఆలయం పేరు కాలగమనంలో ప్రజల నానుడిలో కందగా మారింది. కూడలి అంటే నివాసం, సంగమ ప్రదేశం అని కూడా అర్థం. జన వ్యవహారంలో ఇదే నేడు కందకుర్తిగా పిలువబడుతోంది. కందకుర్తిలో 700 సంవత్సరాల పాత శివాలయం, 300 సంవత్సరాల పురాతన రామాలయాలున్నాయి. ఇవి చాలా చరిత్ర ప్రసిద్ధమైనవి. వీటి చరిత్ర ఏంటో ఓసారి తెలుసుకుందాం. ఇక్కడ శిథిలమైన స్కంద దేవాలయంలో విఠలేశ్వరుని పూజిస్తున్నారు. కందకుర్తిలోని ప్రసిద్ధ రామాలయం స్కంద దేవాలయం ఎదురుగా ఉంది. 300 సంవత్సరాల క్రితం శ్రీధర్ మహారాజు ఇక్కడ రామమందిర అభివృద్ధికి కృషి చేశారు. మహారాష్ట్రలోని సెందూర్ సేన్ జిల్లా పర్ధనిలో రామాలయంలోని విగ్రహాలు చేయించారు. 1952 నుండి భక్తులు సమర్పించే విరాళాలతోనూ కానుకలతోనూ అర్చన జరుగుతోంది. ఇప్పుడు శ్రీధర్ మహారాజు వంశస్థులు నిత్యార్చన జరుపుతున్నారు. ఈ రామాలయం సుమారుగా 300 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించబడింది. ఈ రాముని విగ్రహాల గురించి ఒక విశిష్టత ఏంటంటే స్వయంభు విగ్రహాలు. ఇవి ఆ సమయం లోపల వస్మత్ దగ్గర వస్మత్ ఔండ ఈ మార్గం లోపల మధ్య లోపల సెందూర్ సేన అనే గ్రామం ఉంది. ఆ సెందూర్ సేన గ్రామంలో అప్పుడు అక్కడ ఉన్న ఒక దేశము గుడి కట్టింది. గుడి కట్టిన తర్వాత ఈ విగ్రహాల కోసం రాయి తెప్పించిన తర్వాత ఎవరితో చేయించాలా అని చెప్పేసి ఆలోచిస్తున్న సమయంలో ఒక వ్యక్తి స్వయంగా వచ్చి, నేను 5 నుంచి వచ్చాను, మీకు ఈ విగ్రహాలు చేసిస్తాను అని చెప్పేసి చెప్పిన తర్వాత సరే అని చెప్పి, అయితే నాది ఒక షరతు అన్నారు. ఏంటిది, నేను లోపలికి వెళ్తాను, గుడిలోకి వెళ్ళిన తర్వాత మీరు బయట నుంచి తాళం వేసుకోవాలి, 7 రోజుల వరకు ఎవరు కూడా తాళం తీయొద్దు, 7 రోజుల తర్వాత మాత్రమే తలుపులు తీయండి అని చెప్పేసరికి సరే అని చెప్పేసి దేశ్ముఖ్ గారు ఆ వ్యక్తిని లోపల పంపించి బయట నుంచి తాళం వేసేసుకున్నారు. తర్వాత రోజు ఉదయం సాయంత్రం వచ్చి గుడి దగ్గరికి వచ్చి వినేవాళ్ళు ఏమైనా లోపల నుంచి శబ్దం వస్తుందా అని చెప్పేసి. ఎలాంటి శబ్దం రాలేదు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా, అయ్యా మీరు వ్యక్తిని లోపల పంపించారు, తిండి లేదు, నీళ్లు లేవు, ఈ విధంగా మీరు పంపించారు, ఏమైనా అయితే మళ్ళీ మనకు అని చెప్పేసి విధంగా అన్న తర్వాత చివరికి ఆయన ఉండబట్టలేక 5వ రోజే తలుపులు తెరిచారు. తెరిచేసరికి లోపల ఎవరూ లేరు, కానీ ఈ విగ్రహాలు మాత్రం, ఈ 4 విగ్రహాలు రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, ఈ 4 విగ్రహాలు తయారై ఉన్నాయి. తర్వాత ఆ రోజు రాత్రి కలలో వెళ్ళి దేశముఖి, నీకు నా మాట మీద నమ్మకం లేదు కాబట్టి నేను ఇక్కడ ఉండను, కందకుర్తిలో శ్రీధర్ మహారాజు అని నా భక్తుడు ఉన్నారు, ఆయన వస్తారు, ఆయనకి విగ్రహాలు అప్పగించు అని చెప్పేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇక్కడ మహారాజు కూడా కలలో చెప్పి, నేను ఇక్కడ ఫలానా సెందుడిసేన గ్రామంలో ఉన్నాను, నన్ను తీసుకొచ్చుకున్న తర్వాత శ్రీధర్ మహారాజు వెళ్ళి అక్కడి నుంచి ఆ విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేసింది. ఆ విధంగా ఈ విగ్రహాలు స్వయంభూ విగ్రహాలు, అందుకే చాలా తేజవంతంగా ఉన్నాయి. వాళ్ళకి కూడా భక్తులకందరికీ కొంగు బంగారంగా వాళ్ళు కోరుకున్న భక్తుల యొక్క కోరికల్ని భగవంతుడు తీరుస్తూ చాలా గొప్పగా ఉంది. రెండవది సంగమేశ్వరాలయం. ఈ ఆలయం నిర్మాణం కళ్యాణి చాళుక్యుల కాలంలో 1042వ సంవత్సరంలో జరిగినట్టు ఇక్కడి శిలాశాసనం ద్వారా తెలుస్తోంది. కాలక్రమంలో అది నదిలో కప్పబడిపోయింది. ఆ తర్వాత తవ్వకాల్లో ఓ శివలింగం బయటపడింది. 1875వ సంవత్సరంలో జరిగిన మొఘలాయి యుద్ధంలో పీష్పాల మహారాణి అహల్యాబాయి హోల్కర్ సాధించిన విజయానికి గుర్తుగా ఈ శివాలయం నిర్మించబడింది. కందుకుర్తి గ్రామ ప్రజలు డాక్టర్ జీ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాల్ని జరుపుతున్నారు. విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. బాల సంస్కార కేంద్రాలు, రక్తదాన శిబిరాలు, యువకులకు మహిళలకు ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. శివాజీ పట్టాభిషేకం, రక్షాబంధన్, విజయదశమి, సంక్రాంతి ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారు. సామాజిక సేవలో భాగంగా మొక్కల్ని కూడా నాటుతున్నారు. కందకుర్తి గ్రామంలో కేశవ్ హెడ్గేవారు గారి స్మృతి చిహ్నంగా 1983లో కేశవ సేవా సమితి స్థాపించారు. అలాగే 35 సంవత్సరాల క్రితం కేశవ శిశు మందిర్ స్థాపించారు. డాక్టర్జీ పూర్వీకుల జన్మస్థలము. ఈ ఇంకో అదృశ్యం ఏంటంటే డాక్టర్జీ స్థలము పక్కకే మా యొక్క ఇల్లు ఉన్నది. మేము డాక్టర్జీ ఈ కార్యంలో
ఎక్కువ పాల్గొని అదృష్టంగా భావిస్తాం. కందకుర్తి గ్రామంలో కేశవ స్మృతి మందిర్ పాఠశాల కలదు. ఈ పాఠశాలలో అన్ని మతాల వారు ముస్లింస్ అధికంగా పిల్లలు ఉన్నారు. దాదాపు సుమారు 60 నుంచి 70 పిల్లలు ముస్లిం పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తారు. మరి మొత్తం హైందవ సంస్కృతి శ్లోకాలు కూడా వారికి వస్తాయి. డాక్టర్ గారి నివాస గృహాన్ని స్మృతి మందిరంగా మార్చారు. అందులో కళ్యాణి చాళుక్య రాజుల కాలం నాటి చెన్నకేశవ స్వామిని నెలకొల్పారు. ఈ ఆలయంలో భరతమాత, కేశవస్వామి, డాక్టర్ జీ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ యొక్క గ్రామంలో ఈ కేశవ శిశు మందిర్ ఈ డాక్టర్ హెడ్గేవర్ ద్వారా వాళ్ళ పూర్వీకుల విలేజ్ కనుక వారి పేరు మీద ఈ స్కూల్ ప్రారంభం చేయడం జరిగింది. ఈ స్కూల్ ద్వారా మేము ఇక్కడ ఈ మండలం మొత్తం తర్వాత ఈ పక్కన నవ్వుపేట, ఎడపల్లి ఈ మూడు మండలాల్లో కూడా దాదాపు ఒక 30 గ్రామాలలో ఒక సేవా యాక్టివిటీస్ ఈ సేవాభారతి ఆధ్వర్యంలో కేశవ శిశు విద్యా మందిర్ ఆధ్వర్యంలో మేము నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడి పాఠశాలలో పిల్లలకు చదువుతో పాటు సంస్కృతి సంప్రదాయాలు శ్లోకాలు నేర్పిస్తున్నారు. పాఠశాలల్లో హిందువుల పిల్లలే కాక ముస్లిం విద్యార్థులు సైతం ఆసక్తిగా చదువును అభ్యసించడం విశేషం. అంతేగాక ఆటలు, పాటలు, క్రీడల్లో సైతం ముందంజలో ఉన్నారు. సంఘ కార్య నిర్మాత సంఘటన శాస్త్రద్రష్ట నమో 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 కేశవ నమో 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 కేశవ ఉగాది నాడు దయించిన యుగ పురుషుడవీవు యుగారంభము నరింపగ జననముందినావు జగమంతటి కాదర్శం నీ జీవితమయ్యా జగమంతటి కాదర్శం నీ జీవితమయ్యా నమో 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 కేశవ హిందూ దేశ కే నివాసి సభి జన ఏక హై రంగ రూప వేష భాష చాహే అనేక హై बेला गुलाब जूही चंपा चमेली प्यारे प्यारे फूल गुंते माला में एक है हिंदू देश के निवासी सभी जन एक है रंग रूप वेश भाषा चाहे अनेक है ఇక్కడ విద్యతో పాటు క్రమశిక్షణ సంస్కారం కూడా నేర్పిస్తారు. తరగతిలో అర్థం కాని పదాలకు అర్థం కాకుండా ఎంతో మన పిల్లల్లాగా చూసి చెప్తారు. ఇక్కడ విద్యతో పాటు రోజు ప్రతిరోజు సాయంత్రం ఆటలాడిపిస్తారు.
రోజు పొద్దున సరస్వతి మాత ఫోటో ముందు ప్రార్థన చేస్తారు. సాయంత్రం గణేష్ నమస్కార స్థితి చేయిస్తారు. వేరే పాఠశాల లాగా ఇక్కడ తరగతిలో చెప్పులు వేసుకొని క్లాస్కి వెళ్ళడానికి అనుమతి ఇవ్వరు. చెప్పులు లేకుండా తరగతికి వెళ్తాం. మా గురువులు ఇట్లా మాకు సంస్కారం నేర్పించారు. ఇంట్లో మర్యాదగా ఎలా మాట్లాడాలో చెప్తారు. మా ఇంటికా ఎవరైనా చుట్టాలు వస్తే మీ పాఠశాల చాలా బాగుంది, ఇంత మర్యాదగా నేర్పిస్తారా అని అంటారు. లోకమంతా మత్తులోన మునికి తేలుతుందిరా, నీపైనే దేశమాత ఆశ పెట్టుకుందిరా. తూర్పు వెలుతురుతో నిండేదాకా దేశమాత కలలన్నీ పండేదాకా నీవు లేచి ఉండాలిరా, కాపు కాచి ఉండాలిరా. పహరా హుషార్, పహరా హుషార్, పహరా హుషార్. మళ్ళీ ఇంటికాడ ఎవరైతే చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న పిల్లలు ఎవరుంటారో వాళ్ళందరికీ మేము ఈ కేశవ శిశు విద్యామందిర్ అనే పేరుతోటి, డాక్టర్ హెడ్గేవర్ పేరుతోటి ఫ్రీ ట్యూషన్ సెంటర్స్ ఒక 25 విలేజ్లలో 20 సెంటర్స్ మేము ఏర్పాటు చేసి అట్లా రన్ చేయడం జరుగుతుంది. ఈ సేవాభారతిలో చదువుతో పాటు మేము ఆటలు కానీ సంస్కారం పద్యాలు అన్ని తెలుగు సంస్కృతి గురించి అన్నీ కూడా నేర్పిస్తాం. లోకమంతా చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేని నరులై పామరులై ఉన్న వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు నిజంగా నువ్వే. ఓయమ్మ నీవు జయము, జయము భరతమాత, జయం నీకు జగన్. కందకుర్తి గ్రామంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు సేవా దృక్పథంతో డిజిటల్ పాఠాలను తయారు చేసి పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. వీరికి కావలసిన స్టడీ మెటీరియల్, కంప్యూటర్ ఉపకరణాలను దాతలు అందిస్తూ సామాజిక సేవా లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు. ఈ యొక్క పాఠశాలని మేము డాక్టర్జీ ఒక శత జయంతి సందర్భంగా భారతదేశం మొత్తంలో సేవాభారతి అనేటువంటి సంస్థ ప్రారంభించబడింది. దానిలో భాగంగానే వారు పుట్టినటువంటి 100 సంవత్సరాల యొక్క సందర్భంగా మనము గంధకుర్తిలో వారి స్వగ్రామైనటువంటి గంధకుర్తిలో 1989లో మనం శ్రీకేశ శిశు విద్యామందిర్ పాఠశాలని మనం ప్రారంభం చేశాం. అక్కడ గత 21 సంవత్సరాలుగా తెలంగాణకు మారుమూల గ్రామం అయినటువంటి గంధకుర్తిలో మనం ఈ పాఠశాలని నడుపుతూ ఉన్నాం. దీని ఒక ఉద్దేశం ఏంటంటే, పాఠశాల యొక్క ఉద్దేశం ఏంటంటే పేద విద్యార్థులకు కూడా నాణ్యమైనటువంటి విద్యని, సంస్కారాన్ని, దేశభక్తిని అందించినటువంటి ఒక ఉద్దేశంతో గత 21 సంవత్సరాలుగా సేవాభారతి ఈ యొక్క ఇక్కడ అందిస్తుంది. ఇంతకుముందు 21 సంవత్సరాల కింద ఒక్కటే ఉపాధ్యాయుడితోనే ప్రారంభమైనటువంటి పాఠశాల కేవలం 10 సంఖ్యలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఈరోజు 160 స్థాయికి రాగలిగింది. మన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ విద్యార్థులు పై స్థాయిలో వెళ్ళిన తర్వాత దేశం అంటే భక్తి, సమాజం అంటే గౌరవము, సమాజానికి సేవ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ నిర్మాణం కావడం కోసం మనం పనిచేస్తున్నాం. దానిలో భాగించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నుంచి ఎవరైతే విద్యార్థులు వెళ్ళినారో ఆ విద్యార్థులందరూ కూడా మంచి హోదాలో ఉన్నటువంటి వారి విద్యార్థులు చాలామంది ఉన్నారు. సాఫ్ట్వేర్లుగా, హార్డ్వేర్స్గా, ప్రభుత్వ ఉద్యోగులుగా, బ్యాంక్ ఎంప్లాయీస్గా ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూనే నేను కూడా ఈ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల కావచ్చు, ఈ గ్రామానికి కావచ్చు, ఏదైనా సేవ చేయాలన్నటువంటి కాన్సెప్ట్తో ఈరోజు మనం చూస్తున్న మా యొక్క పాఠశాలలో కంప్యూటర్ క్లాస్ కానీ, డిజిటల్ క్లాస్ కానీ ఇవన్నీ కూడా మా యొక్క విద్యార్థుల సహకారం అంటే మా ఇక్కడ అంది.
విద్యను మనం వాణిజ్యపరంగా కాకుండా ఒక మన యొక్క సాంస్కృతిక సంప్రదాయాలు తెలియడానికి, తర్వాత విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించడానికి ఆచార్యులలో నైపుణ్యాన్ని పెంచడానికని ప్రతి సంవత్సరం వేసవి సెలవులలో ఆచార్యులకి ఇక్కడ వారం రోజులు సెలవు ప్రశిక్షణ ఇవ్వడం జరుగుతుంది, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా విద్యార్థులలో మా సేవా గుణం పెంచడానికని ప్రతి గురువారం సేవా దినంగా ప్రకటించడం జరుగుతుంది. ఆ రోజు సేవా చేయడం జరుగుతుంది, అంటే స్వచ్ఛ భారత్ చేయడం జరుగుతుంది. హెడ్గేవార్ వంశానికి చెందిన ఒక కుటుంబం వారు నేటికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నివసిస్తున్నారు. హెడ్గేవార్ బాపురావు శాస్త్రి గారు నిజాం కాలంలో హిందూ ధర్మశాస్త్ర కోవిదులుగా ప్రసిద్ధికెక్కారు. వారి మనుమలను ఓసారి కలుసుకుందాం. కందపూర్తి, నా ఊరు నిజామాబాద్ డిస్టిక్. మేము నిజామాబాద్కు రావడం ఒక మూల కారణం ఉన్నది, అది బాపురావు హెడ్గేవార్ శాస్త్రి అయిన నిజామాబాద్కి రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ నిజామాబాద్లో రాణి ఉంటుండే, రాణి అప్పుడు రజాకర్ జమాంలో. అయితే న్యాయం చేసేటోళ్ళు ఎవరు లేరు అని ఆమె సైనికులను పంపించారు. ఎవరైతే పండితులు తెలిసిన వాళ్ళను వాళ్ళను తీసుకురండి, తీసుకొస్తే ఇక్కడ న్యాయం చేసేందుకు వీలు ఉంటుందని అప్పుడు హెడ్గేవార్ బాపు శాస్త్రిని తీసుకొచ్చారు. అప్పుడు రాణి ఇక్కడ మేము నిజామాబాద్కి వచ్చినాము. అప్పటి నుంచి మా బాపు శాస్త్రి నుంచి ఇక్కడ మేము ఇక్కడికి వచ్చినాము నిజామాబాద్కి. మళ్ళా హెడ్గేవారి చరిత్ర ప్రకారంగా చెప్పాలంటే ఇంకో విషయం కూడా ఉన్నది. నిజామాబాద్లో ముందు ఈ కలెక్టర్స్, ఈ కోర్ట్స్ ఇవన్నీ ఏమి లేకుండే అప్పుడు కోర్ట్స్ పెట్టారు. సాలార్జంగ్ ఫస్ట్ సాలార్జంగ్ పోస్ట్ కోర్టు పెట్టిస్తే వాళ్లకు హిందువులా తెలిసిన వాళ్ళు కావాలంటే ఈ హెడ్గేవారు తప్ప ఎవరు లేరు డిస్టిక్లో. అయితే వాళ్ళకి పిలిచి హెడ్గేవారికి ఇక్కడ నుంచి అక్కడ నిజామాబాద్లో చదవించి వాళ్ళకి ఇల్లుకు సహాయం చేసి వాళ్ళకి అక్కడ ఉన్నారు. వాళ్ళే వంశస్థులు అక్కడ ఉండిపోయారు. మళ్ళీ ఇక్కడ వంశస్థులు ఎవరంతా అక్కడనే షిఫ్టింగ్ జరిగింది వల్ల వాళ్ళు అట్లా. డాక్టర్ కేబి హెడ్గేవార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి ఆశయ సాధనకై అందరం ఏకమవుదాం. సమాజ సేవలో, మన సంస్కృతి పరిరక్షణలో సంఘానికి సేవకులమై ముందడుగు వేద్దాం. అఖండ భారతాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దాం. ప్రపంచాన ప్రథమ స్థానాన్ని సాధిద్దాం. జనజాగృత శంఖారావం పూరిద్దాం. నిజమైన భారతీయులుగా గర్విద్దాం. భరతమాత ముద్దుబిడ్డలుగా నిలుద్దాం, గెలుద్దాం. నమస్కారం.